हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रनाजितनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अंदरिकी नमस्कारं। ईरोजु मनं 27 పది 2023 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। కాస్త దూకుడు తగ్గించేటువంటి ప్రయత్నాన్ని చేయండి। డబ్బు విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ ముఖ్యంగా రాజకీయ నాయకుడు అవతలి వాళ్ళని మనము విమర్శిస్తున్న మంచిదే। ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చారు, మరి పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తున్నారు అంటే మీ అవసరానికి తగ్గట్టుగా కప్పగంతులు వేసేటువంటి ప్రయత్నంలో రాజకీయ నాయకులు అవమానాన్ని పొందుకుంటారు। నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉండదు। ఒక దాంట్లో ఉండండి, స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా నష్టము, సినిమా రంగంలో వ్యాపార ఇబ్బందులు, సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశం, అలాగే మహిళా మండలకి ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరగవచ్చును। ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాత్రిపూట వెళ్ళకండి, మీకు ప్రమాదం కలుగుతుంది। అనవసరమైనటువంటి క్లబ్బులు పబ్బులలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జామ్స్ పరిస్థితుల్లో నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన అని చెప్పేసి ఎవరైనా బ్రోకర్ లాంటి వాళ్ళు వస్తే మీరు వారు నమ్మకండి, ప్రమాదంలో పడే అవకాశం। మితిమీనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, తగుదునమ్మ అని చెప్పేసి తెలియకున్నా తెలిసినట్టుగా విషయాల్ని మాట్లాడడం, ఇతరుల్ని అనుకరించడం కాస్త నష్టాన్ని కలిగిస్తుంది। ప్రముఖమైనటువంటి జ్యోతిష్కులుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు పరాభవాన్ని పొందుకునే అవకాశం, ఎందుకంటే వాళ్ళకి ఏమి వచ్చే అవకాశం లేదుగా, ఏదో చిక్కెర మిడతం బొట్లన్నట్టుగా జాతకాలు చెప్పగానే సరిపోదుగా, ఏదో మా తాత జ్యోతిష్కుడు, మా నాన్న జ్యోతిష్కుడు, నేను జ్యోతిష్కుణ్ణి, నేను ఇలా జాతకాలు చెప్పాలి అనేటువంటి వ్యక్తులకు కూడా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది। అవమానం, నీకంటూ ఒక జాతక పరిశీలన అనే విధానం ఉండాలి, దానివల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు। ఇతరుల అనుకరణ అనేది ఎల్లకాలం సాగదన్న విషయాన్ని గుర్తించండి। ఇక విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడిన నష్టము, మాస్ కాపింగ్ పాల్పడంలో నష్టాన్ని పొందుకోవడం, అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఇబ్బంది పడే అవకాశాలు, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది। మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపచ్చల వారికి ఇబ్బంది కలిగే అవకాశం, వ్యాపార నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టం, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంత కర్మాగారం, అలాగే సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి నష్టాలు, వేద పండితులు, పురోహితులు, కులవృత్తుల వారికి కాస్త నష్టాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి। ఎల్ఐసి మెడికల్ గుణమడి జంటకి, వైద్యులక వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి, అనవసర వ్యక్తులతో దుష్టులతో ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది, తస్మా జాగ్రత్త। ఈ రాశి ఇదంతా కూడా వ్యతిరేకత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి। భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, తీవ్ర ప్రమాదం, తల్లి తండ్రి ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకుంటే ప్రమాదం మీకే, భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త। ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, మరి ఏం చేయాలి, జన్మజాతకాన్ని పరిశీలించుకోండి, ముఖ్యంగా అశ్విని నక్షత్రాల వారికి ఈ రోజున ప్రమాద తీవ్రత ఎక్కువ కనబడుతోంది, మద్యపాన సేవనం మరణ స్థితి పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త। అలాగే ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది। భగవద్గీత పారాయణం, విష్ణు సాతన పారాయణం, కుజాష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు। ఈ రాశి వారికి ఈ సమయంలో 4 సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
వృషభ రాశి వారికి అదృష్టయోగము, బంధులాభము, మిత్రసౌఖ్యము, మాతృసౌఖ్యము, రుణ విమోచనము, రోగనాశనము, అన్యోన్య దాంపత్యం, ఆరోగ్య లాభం, వివాహాది నిశ్చయతాంబులాదుల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, వివాహాది నిశ్చయతాంబులాదులు ముఖ్యంగా మంచి చర్చలు జరుగుతాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విషయంలో చూసుకుంటే చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారం, బుటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగ్రం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, స్వర్ణకర వ్యాపారస్తులకి, మరియు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ తప్పకుండా అభివృద్ధి పొందుకోగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని, విద్యార్థికి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరలు వారికి అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, రైతన్నలకి పంట లాభాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అనుకున్న పని సాధించడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు, భార్యాభర్తలకిద్దరికీ ఒకే చోట ఉద్యోగం రావడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వృత్తి, విద్యా, ఉద్యోగాదులు లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం, వ్యాయామ సంబంధ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలపై అభివృద్ధి పొందుకోవడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిడ్ డెలిస్ట్ల వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి కలిసి వచ్చే అదృష్టయోగం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి కుటుంబ సౌఖ్యం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకూల దాంపత్య జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్యాచరణ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఎజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి భాగ్యయోగం, చాలా మంచి భాగ్యస్థితి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభకార్యాచరణ, శుభవార్త శ్రవణ పొందుకునే అవకాశాలు, ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు, దేశ విదేశాల్లో మంచి వ్యాపార లాభం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అనుకూలత, సినిమా రంగ వ్యాపారంలోను, బుటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను,
సొన్నకర వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతని మెని వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నడుపుతుందని ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలు సినిమా రంగంలో ముఖ్యంగా విదేశాల్లో మంచి సినిమా రంగంలో మీరు భాగస్వామిగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి అనుకున్న ప్రచారం బాగా సాగుతోంది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మీకు విజయం ఖాయంగా చెప్పవచ్చు. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి ప్రశ్న లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిడ్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయమూర్తులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాదం కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. మద్యపాన సేవన చేసిన వారు ఇంటికి రావడం కష్టం, జీవించి ఇంటికి రావడం కష్టం. ఇంత భయంకరం చెప్తారు స్వామి, అవతల వాడిని భయపెడతారు. మిమ్మల్ని భయపెడితే నాకేమన్నా 10 రూపాయలు వచ్చేటుంటే నేను భయపెట్టవచ్చు, దానివల్ల నేను లబ్ధి పొందుకుంటే. పోనీ ఇటువంటి టైటిల్స్ థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల ఏమైనా ప్రమాదమా అంటే, ఇది చూసి లోపలికి వచ్చిన వాడికి విన్న తర్వాత ఓహో ఇలా ఉంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి నేను మారాలి అన్న భావన కోసం అలాంటి థంబ్నెయిల్స్ నేను పెట్టమని చెప్తాను. ఎస్, అలాంటి టైటిల్స్ అలాంటి థంబ్నెయిల్స్ పెట్టమని చెప్తాను. ఎందుకు, మిమ్మల్ని నేను చెప్పేటువంటి జ్యోతిష్య ఫలితాలని చూడడం కోసమే. ఇంద్రోగ్రహం అంటాను నేను కాబట్టి తప్పకుండా అలాంటివి పెడతాం. దానివల్ల మీకేం నష్టం లేదే, విన్న తర్వాత ఓహో ఇలా ఉండాలన్నటువంటి మంచి మాటే ఉందిగా, దాంట్లో బూదు మాట చెప్పలేదుగా, లేకపోతే తప్పుడు వీడియోలు మీకు పెట్టలేగా, ఆలోచించండి. ఏది చెప్పినా నిష్ఠూరంగా చెప్పినా సరే నేను పర్ఫెక్ట్ చెప్పినా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతరుల మీద నేను షటైల్ వేస్తూ మాట్లాడు అలా అని చెప్పేసి నా మతం మీద నన్ను ఎవరైనా దుమ్మెత్తి పోస్తే నేను వాళ్ళ మీద బూడిద తల్తానని విషయం గుర్తుంది. అది కూడా శివుణ్ణి అభిషేకం చేసినటువంటి బూడిద తల్తాను, నేను శివభస్మాన్ని చల్లేటువంటి స్థాయి కూడా నాకుంది. కాబట్టి నా మతం గురించి ఎవరి దగ్గర రావద్దు, నేను కూడా మతం గురించి నేను వెళ్ళను. అలాగే నా ధర్మంలో నేను చెప్పేటువంటి విషయాలని ఈ రోజున అష్టమ స్థానంలో 6వ స్థానంలో మరియు 1000 స్థానం ఉన్నటువంటి జాతక ఫలితాలను అనుసరించి చెప్పేటువంటి విషయాలే. తప్ప సింహరాశిలో నా అక్క ఉండొచ్చు, నా చెల్లె ఉండవచ్చు, నా తమ్ముళ్ళు ఉండొచ్చు, నా మరదళ్ళు ఉండొచ్చు, అందరికీ ఇది వర్తిస్తుంది. చెడ్డగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. ఏదేమైనా ఈరోజు మీకు మద్యపాన సేవనలో ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడు, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసేవారు మరియు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న వారు, హాస్టల్ వార్డెన్స్ కూడా లంచగుండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ వారు పూర్తిగా మీ మీద నిఘా పెట్టారు. గత 15 రోజులు జరుగుతుంది, మీ కదలికలన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి, అటువంటి వాటికి దూరంగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం తెచ్చుకున్నవారు ఈరోజు ఉద్యోగం పోయేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు పనితనాన్ని మెరుగుపరుచుకుంటే ఉన్న ఉద్యోగం బలంగా ఉంటుంది. అది విషయం అంటే, ఏదైతే ఉద్యోగంలో ఏ మోడ్యూల్లో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ మోడ్యూల్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే చాలా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ఇక దొంగ వైద్యులు పెడద, దొంగ జ్యోతిష్కులు పెడద, ఓనమాల అనేటువంటి వాడు జ్యోతిష్కుడు, కంప్యూటర్ మీద చూడగానే రాహుకేతువు నుంచి అన్ని గ్రహాలు కనబడితే ఆ గ్రహాల గురించి చెప్పిన వాడందరూ జ్యోతిష్కుడే. సో మరి వాళ్ళందరినీ ఏదో కొన్ని కొన్ని విషయాల్లో టక్కన వాళ్ళకి చెప్పినవి నిజమైనవి అనుకుందాం. ఏ చంద్రబాబు నాయుడువో, ఏ జగన్వో, ఏ కేసీఆర్వో, నేను పలాని రోజు చెప్పినా, పలాని చైతన్యకి చెప్పినా, పలాని ఇంకోటి చెప్పాను కాబట్టి వాళ్ళు కరెక్ట్ అయింది కాబట్టి నేను ఉత్తమ జ్యోతిష్కుడిని, అది వాళ్ళకి తెలియాలి. సో ఏదేమైనా సరే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చెప్పండి. ఆ హీరోల గురించి, హీరోయిన్ల గురించి, రాజకీయాల గురించి ముందే చెప్పండి. పలాంటి రోజున జరుగుతుంది ముందు చెప్తే జ్యోతిష్యం యొక్క పవర్ పెరుగుతుంది, మిమ్మల్ని మేము కూడా గౌరవిస్తాం. కానీ దొంగ జ్యోతిష్కులు కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో ఇబ్బందులు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు పొందిన అవకాశం. రాజకీయ రంగంలో ఇబ్బందులు,
ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీకు నష్టమే కనబడుతున్నప్పుడు ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఐఎల్స్, జిఆర్ ట్రిపుల్ అండ్ పరీక్షల్లో కూడా నష్టాన్ని పొందిన అవకాశాలు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు బాగులేవు. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం, హయగ్రీవుడి అష్టోత్తరం మరియు రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఉదయం 8:24 నుంచి 9:27 వరకు, తిరిగి 10:00 నుంచి 10:52 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-7 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి ప్రయోజనం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. స్వర్ణకార వ్యాపారతలకి లాభం, సినిమా రంగ వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాటించ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వర్క్, బోర్బాల్తో వారికి, సినిమా రంగ పరిశ్రమలో మంచి వ్యాపార లాభం, కళాకారులు, క్రీడాకారులకి దేశ విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు, రాజకీయ అగ్రికల్చర్ వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, వాహనయోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, చాలా మంచి ఆనందకరమైనటువంటి సంపద శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టం చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ధనము, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, ప్రతి పనిలో అనుకున్నది సాధించగలిగేటువంటి జన వశీకరణ శక్తి, ఇది రాజకీయ నాయకులు కూడా బాగా పనికి వస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారు కూడా బాగా కలిసి వస్తుంది. అందులోనూ భాగస్వామి వ్యాపారికి ఇంకా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు మీకు మాతృసౌఖ్యం, తల్లి ఆశీర్వచన బలం బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దవారి యొక్క ఆశీర్వచన బలంలో ధనయోగము, అనుకూల దాంపత్య జీవనము, బుద్ధిబలము, వ్యాపార వృద్ధి, ధనవృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, విదేశాలకు వెళ్లే నేతో ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, అలాగే వైవాహిక ఆనందాన్ని పొందుకోవచ్చు, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కృత్రిమ సంతానం, సహజ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో విజయం ఖాయం, ఉద్యోగార్థులకు ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటర్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలుగా, ఈవెంట్ మేనేజ్మెంట్, కీబోర్డ్ బాల్తో వారికి చాలా మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు తెలుగు లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం,
సినిమా రంగ వ్యాపారంలో కలిసి వస్తుంది, కళాకారుల క్రీడల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఇదంతా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభవార్తలు వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచన విధానం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి నడవడి, ఇది మీకు ఈరోజు గౌరవాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించబోతుంది. విద్యార్థులు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, సోదర సోదరిమణులతో కలిసి వచ్చే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మీద వారికి, బోర్వాల్తో వారికి, తోలు రిగ్జనిస్టు పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపక లాభం అభివృద్ధి, వ్యాయామ సంబంధ వ్యాపారాలను కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రిగ్జనిస్టు పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, విదేశాల శ్రీనివాసం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే సుదినం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన యోగం, కాకపోతే వీరికి ఈ వాహన సంబంధ విషయంలో కూడా ప్రమాదం పొంది ఉంది. తల్లిగారికి అనారోగ్య సూచన కనబడుతోంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో బాగుంది కానీ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్లో బాగాలేదు. అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ, శాట్, జీమ్యాట్ లాంటి పరీక్షల్లో సమయపాలన లేకపోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కలిగిస్తుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో బాగుంది, అయితే తల్లిగారి అనారోగ్య విషయం కాస్త జాగ్రత్త, ఉదర సంబంధమైన అనారోగ్యం కూడా కనబడుతోంది, జాగ్రత్తగా ఉందండి. మరి వాహనం కొనుగోలు చేయొచ్చు, కానీ ఇదే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మద్యపాన సేవ చేసి, ఫ్రెండ్స్ అండి, నన్ను పార్టీ అడిగారు, నేను 2 లక్షలు పెట్టి బండి కొన్నాను, పార్టీ అడిగారు, బ్రహ్మాండంగా పార్టీ చేసుకున్నాం, పార్టీ చేసుకోవచ్చు, పార్టీలోంచి పార్టీలోనే మీ పని అక్కడికి అయిపోతుంది, అంటే బండి కొన్నటువంటి ఆనందం ఏమాత్రం ఉండదు. కాబట్టి జాగ్రత్త, బండి కొన్నారు హా ఇంటికి రండి, స్వీట్ తినండి, శుభ్రంగా భోంచేయండి, అమ్మనాన్న ఆశీర్వాదం తీసుకోండి, అమ్మనాన్న ఎక్కించుకోండి, గుడికి తీసుకెళ్ళండి, అది ఆనందం. ఫ్రెండ్స్ కనబడ్డారు, బయట నుంచి బయట వెళ్ళిపోయాం, అమ్మకి నాన్నకి ఫోన్ చేశాం, డాడీ నాకు అర్జెంటుగా ఫ్రెండ్స్ వచ్చారు, బయటికి వెళ్తున్నాం, మంచిగా పోయాం, ఫుల్గా తాగాం, యాక్సిడెంట్ చేసుకున్నాం, పడిపోయాం. ఇలా చెప్తారేంటండి, ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను అటు వెళ్ళకని చెప్తున్నాను, భయం ఎందుకు, మిగతా విషయంలో మంచి ఉంది. మరి ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, పెద్దల యందు భక్తి విశ్వాసాలు బాగానే ఉన్నాయి, అన్నం బ్రహ్మాండం ఉంది, కానీ పంటి కిందకు రాయిచ్చినట్టుగా స్నేహితులైనటువంటి దుర్మార్గులు వస్తారు, వారికి దూరంగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇవ్వడానికి వచ్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, స్త్రీ మూలక ఉద్యోగ నష్టం కూడా కనబడుతుంది, జాగ్రత్త. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగాలు అనుకూలత ఉంది, మంచి మార్పులు ఉన్నాయి, అలాగే ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవచ్చును, కళాకారుల క్రీడల లాభం, రాజకీయ నాయకుల అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపార లాభాలు ఉన్నాయి. కానీ పాడి పరిశ్రమల్లో మాత్రం నష్టం ఉంది, పౌల్ట్రీ పరిశ్రమల్లో మాత్రం లాభాలు ఉన్నాయి. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి ప్రమాదం, సారీ, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపలు లాభాలు ఉన్నాయి. వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజ ద్రవ్య వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నుండి పొందడానికి లాభాలు,
రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థి విద్యార్థులకు చెప్పాం కదా అకాడమిక్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జాగ్రత్త వహించండి సరిపోతుంది. ఇంకా ఎల్ఐసి మెడికల్ గురిమణి జంటకి అనుకూలత, వైద్యులకు వైద్య బృందం న్యాయవాదికి కలిసి వచ్చే అవకాశం, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేయబోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు కూడా పాలు పంచుకోవచ్చు, చర్చలు అనుకూలంగా ఉంటాయి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనంద లాభం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి ఎదుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవన్నామ స్మరణ, నచ్చినటువంటి అమ్మవారిది కానీ స్వామివారిది కానీ అష్టోత్తరం చదువుకోండి, లాభం ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలుగా పరంపరగా కొనసాగుతున్నాయి వీరికి. రెండో అంకెను అదృష్టంగా చెప్పవచ్చు, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన జీవనం, ఏదైతే అదైంది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేం కదా, మనోధైర్యంతో ఉండడం, రేపటి స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాని మీద మీకు మంచి ఆలోచన ఉంటుంది. దానివల్ల జరిగినటువంటి నష్టాన్ని, జరిగినటువంటి కాలం కన్నా జరగబోయే కాలాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసిలు ఒకటవ్వడము, పెద్దల అంగీకారంతో ప్రేయసిలు ఒకటవ్వడము, అలాగే సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంతమైన ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల తెల్లకి అభివృద్ధి, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది వీరికి. మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ఆలోచన విధానం, ఒక మంచి న్యాయ విచక్షణ, కార్యసిద్ధి పొందుకోవడం, ఈ పని చేస్తే పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు అన్నటువంటి దాంట్లో మీరు ఆ పనిలో పరిపూర్ణత పొందుకోవడం, నిర్ణయం తీసుకోవడం, పెద్దల మాట వినడం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బోతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సినిమా రంగ వ్యాపారంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నేపథ్యానికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, వస్తులాభం, వాహనయోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అప్పుల నుంచి బయటపడడం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన వాక్చాతుర్యము, సాహసద నిర్ణయాలు తీసుకునే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి. ఇదంతా అనుకూలంగా ఉంటుంది వీరికి.
తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఏ పని చేసినా కలిసి వస్తుంది. వాళ్ళ తప్పుగా అనుకోదు కానీ దొంగతనం చేసినా కలిసి వస్తుంది. అటువంటి శుభయోగం, అలానే దొంగతనం చేయమని చెప్పట్లేదు, పరువు పోగొట్టుకోకండి. కానీ ఈరోజు అటువంటి కార్యసిద్ధి, వాక్చాతుర్యం, వస్తులాభం, వాహన యోగం, అటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. కళాకళ క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూడా పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపదల లాభం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో, అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలోనూ మంచి ప్రయోజనవంతమైన వ్యాపార వృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా సర్వీలిస్టుల వారికి అభివృద్ధి పదంగా చెప్పబడుతుంది. ఇరువంతా మీకు అత్యంత అనుకూలతన మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఇరువంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆరు అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.